నమస్కారం. యాక్ట్ న్యూస్కు స్వాగతం. ఈరోజు యాక్ట్ న్యూస్లోని ముఖ్యాంశాలు. పిట్లవానిపాలెం మండలంలో 2 స్థానాలు ఏకగ్రీవం. బాపట్ల ఫార్మసీ కళాశాలలో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్ట్. ఇది తప్పుడు ప్రభుత్వం, వేగేసిన నరేంద్ర వర్మ. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ప్రభుత్వం అందించే నజరానా పెంచింది. చిన్న పంచాయతీలకు 5 లక్షలు, మేజర్ పంచాయతీలకు 20 లక్షలు నజరానాగా అందించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అలాంటి పంచాయతీలకు నజరానాను పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 15,000 జనాభా కంటే తక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలకు 7 లక్షలు, 15,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన వాటికి 20 లక్షలు నజరానా ఇచ్చేవారు. తాజాగా ప్రభుత్వం వాటిని సవరించింది. 2,000 జనాభా కంటే తక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయితే 5 లక్షలు, 2 లేదా 5 వేల లోపు జనాభా ఉంటే 10 లక్షలు, 5 నుంచి 10 వేల లోపు ఉంటే 15 లక్షలు, 10,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు 20 లక్షల రూపాయలు నజరానా ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ఈ నజరానాతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. పిట్లవానిపాలెం మండలంలో 2 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని ఎంపీడీఓ మహబూబ్ సుబాని తెలిపారు. ఈ నెల 14వ తేదీ ఉపసంహరణ తరువాత ఇద్దరు ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. ఈ మండలంలో 50 నామినేషన్లు నమోదు కావన్నీ అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి. 47 మంది 50 నామినేషన్లు వేశారు. నిన్న ఒకరు ఉపసంహరణ చేసుకోవటం మూలంగా మంత్రివారిపాలెం, ఈరోజు అల్లూరులో 2 ఉపసంహరణ చేసుకోవటం మూలంగా అల్లూరులో ఒక్కొక్కళ్ళు మాత్రమే బరిలో ఉన్నారు. అందువలన రేపు మధ్యాహ్నం 3 తర్వాత వారిద్దరిని కూడా ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్టుగా ప్రకటించడం జరుగుతుంది. మిగిలిన 9 స్థానాల్లో మరి ఉపసంహరణ కార్యక్రమం, అదేవిధంగా బీఫామ్స్ తీసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటల లోపల ఉపసంహరణ చేసుకునే వాళ్ళు ఉపసంహరణ చేసుకోవాలి. 3 గంటల తర్వాత 1 నిమిషం లేట్ అయినా కూడా మరి సంబంధించిన అర్జీని తీసుకోవటం జరగదు. అదేవిధంగా బీఫామ్ కూడా రేపు మధ్యాహ్నం 3 గంటల లోపల ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే మీరు అప్లికేషన్లో ఏ పార్టీకి పేరు పెట్టినా కూడా ఇండిపెండెంట్గా మిమ్మల్ని ట్రీట్ చేయటం జరుగుతుంది. మరి ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అభ్యర్థులు, అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఎన్నికల కోడ్ అన్నది చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నాము. ఎన్నికల కోడ్ని దయచేసి ఎవరు కూడా ఉల్లంఘించవద్దని చెప్పి చెప్తా ఉన్నాము. మరి అందరూ కూడా ఈ విషయంలో సహకరించి పిట్నవారిపల్లి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరగటానికి అందరూ సహకారం అందించవలసిందిగా అందరినీ మనం చేస్తా ఉన్నాను. ఈ మండలంలో 35 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా 30,487 ఓటర్లు ఉన్నారు. 2 గంటల లోపల విత్డ్రాల్స్ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత ఇంకా అవసరమైతే ఎన్నింటికి ఎన్నికలు జరపాలన్నది మనకి రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పూర్తి వివరాలు వస్తాయి. అయితే జడ్పీటీసీ ఎన్నిక ఉంది కాబట్టి ఆ ఊళ్ళో ఎన్నిక జరుగుతుంది, జడ్పీటీసీ వరకు ఎన్నిక జరుగుతుంది. అల్లూరు ఎంపీటీసీలో సెగ్మెంట్లో వాలి వెంకటరమణ, అదేవిధంగా నాయుడు ఎస్తరు రాణి ఇద్దరు ఉపసంహరించుకోవటం జరిగింది. మరి ఆ తర్వాత వాలి కృష్ణకుమారి ఒకళ్ళే అభ్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా మధ్యవారిపాదంలో చీబ్రోలు రాహీలు ఉన్నారు. బోరుగడ్డ షీబ నిన్న ఉపసంహరించుకున్నారు వారి యొక్క నామినేషన్ పత్రాన్ని. ఆ విధంగా ఆ గ్రామంలో కూడా ఒకటే మిగిలారు. బాపట్ల పట్టణంలో విలీనమైన గ్రామాల్లో జడ్పీటీసీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ ప్రశ్నించారు. 6వ తేదీ ఒక జీవోను విడుదల చేసిన ప్రభుత్వం 13వ తేదీ నాటికి మరలా ఎన్నికలు జరగని గ్రామాలలో జడ్పీటీసీ ఎన్నికలు జరుపుతామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ
నామినేషన్ పర్వాన్ని పూర్తి చేసింది. చందూరులో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను 10 స్థానాల్లో నామినేషన్ వేయటం, స్క్రూట్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తవటం కూడా జరిగింది. ఈరోజు బి ఫామ్లు అందిస్తున్నాం. మరొక స్థానమైన మంచినార్పాలెం ఎంపీటీసీ సంబంధించిన గ్రామస్తుల్లో పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూర్చుని, అటు వైసీపీ పెద్దలు కానీ గ్రామస్తులు, అలాగే తెలుగుదేశం పెద్దలు కానీ కూర్చుని గుర్తు లేకుండా ఇండిపెండెంట్గా మేము వేసుకుంటాం. వైసీపీ వాళ్ళు క్యాండిడేట్ అక్కర్లేదు, మాకు తెలుగుదేశం క్యాండిడేట్ అక్కర్లేదు, దీనికి మీరు అంగీకారం తెలపండి అని నన్ను అడగటం, గుర్తు లేకుండా గ్రామస్తులందరూ కలిసి ఐక్యంగా మీరు ముందరకెళ్తానంటే వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది. వైఎస్ఆర్ సిపికి సంబంధించిన పార్టీ గుర్తు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ గుర్తు కానీ లేకుండా ఇండిపెండెంట్గా నామినేషన్ ఒకే అప్లికేషన్ వేసి ఏకగ్రీవంగా అక్కడ ఎన్నిక ప్రకటిస్తారని 14వ తారీఖున. ఇకపోతే కర్లపాలెం మండలానికి సంబంధించి 14 ఎంపీటీసీ స్థానాలు మరియు జడ్పీటీసీ స్థానం నామినేషన్లు, స్కూట్నీ పర్వం కూడా పూర్తయింది. అట్లాగే ఇక్కడ బాపట్ల విషయానికి వస్తే, పట్టణంలో 8-9 గ్రామాలు కలుపుతున్నామని ఒక నోటిఫికేషన్, పట్టణం మన బాపట్ల పట్టణాన్ని A1 మున్సిపాలిటీగా, గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ప్రమోషన్కి స్టేట్ గవర్నమెంట్ చెప్పటం, దాని నిమిత్తం సెక్రటరీ ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి 6వ తారీఖు ఒక జీవో వచ్చింది. ఆ జీవో నిమిత్తం ఏదైతే 21 ఎంపీటీ స్థానాలకు సంబంధించిన బాపట్ల మండలం 12 స్థానాలే ఎలక్షన్ జరుపుతాం, కనుమా 9 స్థానాలకి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరగవు అని 6వ తారీఖున ఒక నోటిఫికేషన్, ఎంపీటీసీ ఏదైతే గ్రామాలు ఉన్నాయో అందులో 12 ఎంపీటీసీ జరుగుతూ, కనుమా 9 ఎంపీటీసీలు రద్దయిన నేపథ్యంలో మిగతా మొత్తం 21లో 12 జరిగితే 9 ఎంపీటీసీ రద్దయిన పరిస్థితుల్లో మిగతా జడ్పీటీసీ ఎన్నికలు మాత్రం జరుపుతామని తెలియజేయటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికి కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఓటర్ లిస్ట్ ఇవ్వకుండా ఎన్నికలు ఎలా జరుపుతారు అనేది మా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తున్నది. ఓటర్ని పార్టీల్ని అయోమయ పరిస్థితుల్లో ఉంచుతున్న ఈ ఎన్నికలు విచిత్రంగాను చాలా ఆశ్చర్యకరంగానూ ఉన్నాయి. ఈ 9 జడ్పీటీసీ స్థానాలు జరగటానికి యాజ్ ఫర్ నామ్స్ అవకాశమే లేదు, కానీ జరుపుతాము అని కలెక్టర్ మెమో ఇవ్వటం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తే, మేము 6వ తారీఖు ఇచ్చిన గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన దాని మీద ఆధారంగా నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా, ఓటర్ లిస్ట్ కూడా ఇవ్వకుండా ఎన్నికలు ఎలా జరుపుతారంటూ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితుల్లో బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముందరకెళ్తున్నాం. ఈ విషయాన్ని ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే నామినేషన్ వేసిన వ్యక్తుల్ని, బేతపూడికి సంబంధించిన వ్యక్తుల్ని వైసీపీకి సంబంధించిన వారు బెదిరించి నామినేషన్ ఉపసంహరణ చేసుకోవాలని భయభ్రాంతుల్ని గురి చేయటం, రాత్రి వాళ్ళు నా దగ్గరికి రావటం జరిగింది. వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి మీరు నామినేషన్లో తెలుగుదేశం పార్టీ వేయాలి, గెలుపు ఓటర్లు అనేది ప్రజలు నిర్ణయిస్తారు, మన ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు నడవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉందని నేను వాళ్ళకి తెలియజేసి ధైర్యాన్ని చెప్పి ముందుకు నడిపించడం జరిగింది. వాళ్ళు కంటిన్యూగా నామినేషన్ వేస్తారని, నామినేషన్ వేసారు, విరమించుకోకుండా ఎన్నికల్లో పాల్గొంటారని తెలియజేస్తూ, ఇటువంటి ప్రక్రియ వైసీపీకి సంబంధించిన పెద్దలు జరగకూడదని,
వైసీపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ శత్రువులు కాదు, కేవలం ఎలక్షన్ ప్రత్యర్థులు అనేది వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారని నేను మనసారా ఆశిస్తూ ఈ విషయాన్ని మీరు 10 మందికి తెలియజేసే ప్రక్రియ భాగంగా మీరు మా దగ్గరకు వచ్చి ఈ విషయాల్లో పాల్పంచుకోవటం, మీ ద్వారా మేము ప్రజలు హెల్పడం అనేది మాకు కూడా సంతోషాన్ని కలిగించే, తెలుగుదేశం పార్టీకి సంతోషాన్ని కలిగించే అంశం. ఇలాగే మీ మీడియా మిత్రులు, ప్రజల సహకారం ఎప్పుడూ మా తెలుగుదేశం పార్టీకి ఉండాలని మేము అందరం మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. తెలుగు తల్లి పద సృష్టికర్త రాయప్రోలు సుబ్బారావు జయంతి వేడుకలు బాపట్లలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ హైస్కూల్లో ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సాహితీ భారతి ఆధ్వర్యంలో రాయప్రోలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈరోజు మహాకవి రాయప్రోలు సుబ్బారావు గారి 128వ జయంతి. ఏ దేశం మిగినా ఎందుకు ఆడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమైనా, ఒకరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండి గౌరవాన్ని ప్రవచించిన గొప్ప కవి రాయప్రోలు. ఆయన ఆధునిక ఆంధ్ర కవిత్వ యుగకర్త. మరి ఆధునిక కవిత్వానికి ఆయన పాటలు వేశారు, అలాగే భావోద్యమానికి ఆయన నాది. అటువంటి మహాకవి మరి బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేయడం, ఈ సంస్థతో అనుబంధం ఉండడం ఎంతో గర్వకారం. తెలుగు తల్లి అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించింది రాయప్రోలు వారి. ఆ విధంగా రాయప్రోలు గారు బాపట్లను తెలుగు తల్లి పుట్టినీళ్ళుగా చేశారు. అటువంటి గొప్ప కవిని మనం స్మరించుకోవడం, ఆయనకి నివాళులు అర్పించడం, ఆయన చూపిన బాటలో నడవడం మనందరికీ కర్తవ్యం. సుబ్బారావు గారు మణిమాడి, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఉండగా నేను కలిశాను. తర్వాత వాళ్ళ అబ్బాయి భాస్కర్ అని మా యూనివర్సిటీలో ఇంజనీర్, 1968. తర్వాత వాళ్ళ అమ్మాయి హోమ్ సైన్స్లో పనిచేసింది, వాళ్ళ అనుబంధం ఉన్నది. ఆయన రాసింది పేట్రియటిజము, జన్మభూమి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, పొగడరాని తల్లి భూమి భారతిని, ఎవరెదురైనా ఎవరేమన్నా, నిలుపరాని జాతి నిండు గర్వము నిండు గౌరవము. ఓ మహానుభావుడు, అటువంటి మహానుభావులు భారతదేశం భారతమాత ఎందరికో జన్మనిచ్చి పోషించాలి దేశాన్ని. కవితను, భావకవితను పొగడరా నీ తల్లి భూమి భారతి, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అన్న రాయప్రోలు సుబ్బారావు గారు గర్మపాడులో జన్మించిన బాపట్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. భావకవిత వైతాళ్యుడిగా ప్రసిద్ధి చెందిన ఆయన జడకుత్తుల దగ్గర నుంచి కొన్ని నవళ్లు రాశాడు. ఆయన భావకవిత వైద్యకి మెచ్చి యూనివర్సిటీ వాళ్ళు సన్మానం చేయటం కాక ఎన్నో అవార్డులు పొందిన రాయప్రోలు సుబ్బారావు దేశభక్తి గీతాలను ఈరోజు కూడా మారు మోగిపోతుంది. అలాంటి మహానుభావుడు బాపట్లలో ఆయన కార్యక్రమం చేయడం చాలా బాపట్ల సాహితీ భారతి ఆధ్వర్యంలో ఈ జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు విచ్చేసి రాయప్రోలు సుబ్బారావు గారిని గురించి చెప్పడం అభినందనీయం. బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో లుమినోస్ 2K కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. Running the project for the Prime Minister convoy as a jammer system, so I am the project manager for it. But unfortunately, or fortunately, or good or bad, I don't know. But thing is, like, because of the coronavirus, so we all people, you know, our chairman and director and myself, Samir has 5 centers in India. One is in Mumbai, it is headquarters, and Navi Mumbai also is one more center we have.
And they're working on the biomedical engineering and atmospheric radar applications. And the next center is in Chennai, where I'm working there. The research and development happens in Chennai is mostly on the Indian defense space applications and Indian Navy and Indian Army applications. We used to handle all the projects and we executed successfully. And currently we were, because I worked in Reliance Jio as a chief manager and I was working on 4G technology development over there. So I was in charge for everything. So because this is the our organization Samir never entered into a civilian application till now. So after coming from Reliance Jio, I just put up a proposal to the government of India saying that why don't we enter into civilian applications. But with a great difficulty, after 5 years they agreed upon it, and we were doing the project of indigenous 5G testbed project. It is a multi-institutional project and we are only the industrial partners. Like IIT Madras is the chairman for it, Professor Bhaskar Ramamurthy. Actually, yesterday from the morning to the evening till 6 o'clock, I was busy with the meeting. And Madam Divya, she was calling me. I told her, please wait, because I'm with the IIT director in the meeting, so I cannot come in between. So because it is, every month we will have a review, project review with our colleagues. స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు సముచిత స్థానం కల్పించాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చల్లారామయ్య విజ్ఞప్తి చేశారు. దీనిపై అన్ని పార్టీలు దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర కన్వీనర్ చల్లారామయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో మండల స్థాయిలో ఉన్న దివ్యాంగుల కుటుంబాల ఓట్లను రాజకీయ పార్టీలు వినియోగించుకుంటూ రాజకీయ నాయకులు రిజర్వేషన్ కల్పించడం లేదని అన్నారు. రాజకీయాలలో అవకాశం కల్పించాలని స్థానిక ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ బీసీ కులానికి చెందిన దివ్యాంగులకు 4% పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లలో రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. ఓటు హక్కు ఉన్న దివ్యాంగుల యొక్క గ్రామాలలో ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలిగించి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేస్తూ చేయూతనిచ్చే అవకాశాన్ని దివ్యాంగులకు కూడా అధికార ప్రభుత్వం రాజకీయాలలో అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బాపట్ల మండల అధ్యక్షులు కె రవి, కర్లపాలెం మండల సెక్రటరీ అక్కల కృష్ణారెడ్డి, శంకర శ్రీనివాసరెడ్డి, కె సుబ్బారావు, బాపట్ల మండల సెక్రటరీ భోగిరెడ్డి రెడంకారెడ్డి, సాంబశివరావు, ఎం శ్రీనివాసరావు, జిల్లా సలహాదారు సొంగ వీరయ్య, మొగిలి వెంకటేశ్వర్లు, శవనం కొండలరెడ్డి, పులి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు ఏడుకొండలు, జిల్లా సెక్రటరీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో కూడా వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి. బీసీ ఎస్సీ ఇష్టి కులాలకు చెందిన మా దివ్యాంగులకు కూడా రిజర్వేషన్ కల్పించాలి. బాపట్ల వార్డు వాలంటీర్లకు 3 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కమిషనర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. బాపట్ల పట్టణంలోని వివిధ వార్డుల్లో వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి గత 3 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, దీని మీద చర్యలు తీసుకోవాలని పలువురు వాలంటీర్లు కమిషనర్ భానుప్రతాప్ను కలిసి విజ్ఞప్తి చేశారు. 2 రోజుల్లో వాలంటీర్ల జీతాలు మంజూరు చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. బాపట్ల ఫార్మసీ కళాశాలలో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్ట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున ఓరల్ ప్రజెంటేషన్స్, నూతన ఆవిష్కరణల విభాగాలలో పోటీలు నిర్వహించగా 2వ రోజున రంగోలీ, పెయింటింగ్, డిబేటు మొదలగు పోటీలలో పోటీలు నిర్వహించినట్లు కన్వీనర్ డాక్టర్ వి సాయి కిషోర్ తెలిపారు. వివిధ కళాశాలల నుండి సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారని కో కన్వీనర్ శ్రీమతి డాక్టర్ కె రాజ్యలక్ష్మి తెలిపారు. ముగింపు కార్యక్రమానికి అతిథులుగా కె వినయ్ కుమార్, డాక్టర్ సిహెచ్ బాలశేఖర్ రెడ్డి తదితరులు విచ్చేసినట్లు ప్రిన్సిపల్ మూర్తి తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ బి శివరామకృష్ణ, కార్యదర్శి మానం నాగేశ్వరరావు, కరస్పాండెంట్ పి భావనారాయణ చౌదరి, ట్రెజరర్ సిహెచ్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథులు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి, కరస్పాండెంట్లు బహుమతులు అందజేశారు. It had produced many professionals in various fields of our country as well as overseas. Further, the faculty who had worked here earlier had been
distinguished principals in other colleges, which reflects the brand name of Babatla College of Pharmacy. Some of our staff working here as assistant and associate professors in various departments are formerly the students of Babatla College. డ్రగ్స్ రీసెర్చ్ చేసి చేయకపోతే డాక్టర్లు కూడా ఏం చేయలేరు. మెయిన్ ఫార్మసీ నుంచే డ్రగ్స్ ఇంప్రూవ్మెంట్ కానీ దాని గురించి వాడేది. ఫార్మసీ వాళ్ళకి రీసెర్చ్ పర్పస్గా ఏం కావాలన్నా కాలేజీ నుంచి రీసెర్చ్కి ఎంత ఖర్చు అయినా ప్రొవైడ్ చే. ఈ రోజున ఈ కార్యక్రమం ఈ యానివర్సరీ కార్యక్రమానికి సొసైటీ సెక్రటరీ గారైనటువంటి శ్రీ మానం నాగేశ్వరరావు గారు, అట్లనే జాయింట్ సెక్రటరీ శ్రీ పంగులూరి భవనారాయణ గారు, మా కొలీగు కో కెమిస్టు శ్రీ చంద్రపాటి వెంకయ్య గారు, అట్లనే మా యొక్క కాలేజీ ఎడ్యుకేషన్. స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు విధించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ప్రచురించిన నియమ నిబంధనల వివరాలు ఇలా ఉన్నాయి. దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పేర్కొంది. పంచాయతీ ఎన్నికలకు నగర మోగింది. ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు అనుకూలంగా మారిన చోట ఆశావహులు సన్నద్ధమవుతున్నారు. సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులకు, వార్డు అభ్యర్థులకు అర్హతలు అనర్హతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశీలన నాటికి అభ్యర్థి వయసు 21 ఏళ్లు పూర్తయి ఉండాలి. పోటీ చేసే గ్రామ పంచాయతీ ఓటర్ జాబితాలో తప్పనిసరిగా ఓటరుగా నమోదై ఉండాలి. ఒక వ్యక్తి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు. ఒకవేళ ఆ వ్యక్తికి 31/5/1995 కంటే ముందే ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నట్లయితే ఆమె అతడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కలిగి ఉంటారు. 1/6/1995 తరువాత ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంటే ఆ వ్యక్తి పోటీ చేయడానికి అనర్హుడు. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఉత్తర్వులు డబ్ల్యూపీ నెంబర్ 17947/2005 19/7/2006 తీర్పు ప్రకారం దత్తత ఇచ్చిన పిల్లలు స్వంత తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగానే పరిగణిస్తారు. వారిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగా పరిగణించారు. ఒక వ్యక్తి 3 పిల్లలు ఉంటే వారిలో ఒకరిని దత్తత ఇచ్చిన అనర్హుడుగానే పరిగణిస్తారు. ఒక వ్యక్తి తన మొదటి భార్య ద్వారా 2 పిల్లలు కలిగి ఉండి భార్య చనిపోయిన తరువాత 2వ భార్య ద్వారా ఇంకో సంతానాన్ని పొందితే అతనికి 3 సంతానంగా పరిగణిస్తారు. అతని 2వ భార్య 1 సంతానం కలిగి ఉన్నందున ఆమె పోటీ చేయడానికి అర్హురాలు. 3 పిల్లలు ఉన్న వ్యక్తికి నామినేషన్ పరిశీలనకు ముందు ఒకరు చనిపోతే ప్రస్తుతం ఉన్న పిల్లలను లెక్కలోకి తీసుకొని అతని అర్హతలను నిర్ణయిస్తారు. 2 పిల్లలు ఉన్న తరువాత భార్య గర్భవతి అయినా పోటీకి అనర్హులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు పోటీకి అర్హులు కారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం నామినేషన్ పరిశీలన తేదీ నాటికి పోటీ చేస్తున్న వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి అది ఆమోదించిన తరువాత మాత్రమే పోటీకి అర్హులుగా పరిగణించి నామినేషన్ పరిశీలన చేస్తారు. రేషన్ దుకాణం డీలరు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. ఉమ్మడి హైకోర్టు డబ్ల్యూపీ నెంబర్ 14189/2006 సోమనాథ్ విక్రమ్ కె అరుణ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకొని రేషన్ షాప్ డీలర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని తీర్పు చెప్పింది. అంగన్వాడీ వర్కర్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు. నీటి వినియోగదారుల సంఘం సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. సహకార సంఘాల సభ్యులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. సహకార సంఘాల చట్టం 1954 కింద సహకార సంస్థలు రిజిస్టర్ అవుతాయి. వారు ప్రత్యేక శాసనసభ ద్వారా చేసిన చట్టం ద్వారా నియమించలేదు, కాబట్టి వారికి అవకాశం ఉంది. స్వచ్ఛంద మత సంబంధ సంస్థల చైర్మన్లు, సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. 1987 హిందూ మత సంస్థల చట్టం దేవాదాయ శాఖ సెక్షన్ ప్రకారం సంస్థలు ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పనిచేయువారు కూడా అనర్హులు. అభ్యర్థికి ప్రతిపాదకుడిగా కూడా ఉన్న వ్యక్తి అదే వార్డు ప్రాదేశిక నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు. అభ్యర్థి తప్పుడు సమాచారం ఇచ్చినప్పటికీ నామినేషన్ తిరస్కరించారు. అభ్యర్థిపై ఇతరులు ఫిర్యాదు చేస్తే దానికి రిటర్నింగ్ అధికారి అభ్యర్థి ఇచ్చిన నామినేషన్ పత్రాలలో ఇచ్చిన సమాచారం తప్పు అని భావించినట్లయితే ఐపీసీ సెక్షన్ 177 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 195 ప్రకారం అదే ప్రాంతానికి చెందిన న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలి. కానీ నామినేషన్ తిరస్కరించవద్దు. మతిస్థిమితము లేని వ్యక్తి పోటీకి అనర్హుడు. నామినేషన్ వేస్తున్న వ్యక్తి ఎలాంటి ధృవీకరణ పత్రాలు అదే రోజు ఇవ్వకపోయినా నామినేషన్ తీసుకుంటారు. చెక్లిస్ట్లో ఎలాంటి పత్రాలు సమర్పించలేదని నమోదు చేయాలి.
ఆ తరువాత ఇతర డాక్యుమెంట్లు నామినేషన్ చివరి తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి. ఆ తరువాత ఇచ్చినా స్వీకరించరు. నామినేషన్ తిరస్కరణ అనేది పరిశీలనలో నిర్ణయిస్తారు. పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రతిపాదకుడు నామినేషన్ పత్రాలపై సంతకం పెట్టకుంటే అఫిడేట్ సమర్పించాలి. కానీ దానికి రిటర్నింగ్ అధికారి తనంతట తాను సంతృప్తి పొందాలి. ప్రతిపాదకుడికి సంతకం ఫోర్జరీని తేలితే దానికి రిటర్నింగ్ అధికారి క్షుణ్ణంగా పరిశీలించి విచారణ తరువాత నిర్ధారించి ఆ నామినేషన్ తిరస్కరించవచ్చు. ఒక వ్యక్తి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గరిష్టంగా 4 నామినేషన్లు వేయవచ్చు. ఒక అభ్యర్థి ఎక్కువ నామినేషన్లు వేసినా చెల్లుబాటు జాబితాలో అతని పేరు ఒకసారి మాత్రమే రాస్తారు. అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరణకు చెల్లుబాటు జాబితా ప్రకటించే వరకు నిరీక్షించి ఉపసంహరించుకోవాలి. నామినేషన్ వేయడానికి అభ్యర్థి, ప్రతిపాదకుడితో పాటు మరో 3 రిటర్నింగ్ అధికారి తన గదిలోకి అనుమతిస్తారు. నామినేషన్ అభ్యర్థి సంతకం మర్చిపోతే దానిని తిరస్కరించవచ్చు. ఒకసారి నామినేషన్ వేసిన తరువాత మార్పులు చేర్పులకు అవకాశం లేదు. అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ నోటీసుపై స్వయంగా సంతకం చేసి నమూనాలో సమయంలోపు రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. అభ్యర్థి ఇవ్వలేని సమయంలో రాతపూర్వకంగా అధికారం ఉన్న ప్రతిపాదకుడు ఎన్నికల ఏజెంట్ ద్వారా రిటర్నింగ్ అధికారికి సమర్పించవచ్చు. అభ్యర్థి ఒకసారి నామినేషన్ ఉపసంహరణ తరువాత దానిని రద్దు చేసుకోవడానికి వీలులేదు. రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరిస్తే దానికి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మరుసటి రోజు సబ్ కలెక్టర్ ఆర్డీఓకు అభ్యర్థి రిటర్నింగ్ అధికారి నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేయవచ్చు. ఒక వ్యక్తి ఎక్కువ ప్రాదేశిక నియోజకవర్గాల్లో వార్డుల్లో పోటీ చేయకూడదని పంచాయతీరాజ్ చట్టంలో ఎక్కడా లేదు. ఓటు హక్కు ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవాలి. పోటీ చేస్తున్న వ్యక్తిపై నేరారోపణ శిక్షపడి దోషిగా నిర్ధారిస్తే పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. శిక్ష అనుభవించకుండా బెయిల్పై ఉంటే అనర్హత నుంచి బయటపడినట్లు భావించారు. ఇలా అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. వార్డు సభ్యుడి పదవికి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థుల నామినేషన్ రుసుము కింద 250 రూపాయలు, ఇతరులు 500 రూపాయలు చెల్లించాలి. సర్పంచ్ పదవికి పోటీ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు 1000 రూపాయలు, ఇతరులు 2000. యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిట్లవారిపాలెం మండలంలో 2 స్థానాలు ఏకగ్రీవం. బాపట్ల ఫార్మసీ కళాశాలలో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్ట్. ఇది తప్పుడు ప్రభుత్వం, వెగిసిన నరేంద్ర వర్మ. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.